నమస్తే, ఎస్ఏటిన్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. మొన్న కలెక్టర్, నేడు జీవీఎంసీ కమిషనర్, చకచకా జరిగిపోతున్న అధికారుల బదిలీలు. ఆడపిల్లను రక్షించుకుందాం, వరంగల్ ఘటన నిరసిస్తూ విశాఖలో విద్యార్థుల ప్రదర్శన. ఓబీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలి, వైసీపీ విశాఖ జిల్లా బీసీ నేత రామన్న పాత్రుడు విజ్ఞప్తి. ఉన్నత విద్యలో మార్పులు అనివార్యం, మేధావుల స్పష్టీకరణ. బీజేపీని విమర్శించే హక్కు టీడీపీకి లేదు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపాటు. డీటెయిల్స్ చూస్తే, మొన్న కలెక్టర్, నేడు కమిషనర్, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే అధికారుల బదిలీలు చకచకా సాగిపోతున్నాయి. నూతన సర్కార్ అనుకూల అధికారులకు కీలక పోస్టింగ్లు షురూ అయిపోయాయి. జిల్లాలో కీలక అధికారులందరికీ స్థానచలనం జరిగిపోయింది. కలెక్టర్, కమిషనర్, జాయింట్ కలెక్టర్, ఇలా జిల్లాలో కీలక అధికారులందరూ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరడంతో తన మార్పు పాలనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా తొలుత జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ను బదిలీ చేసి ఆయన స్థానంలో వినయ్ చందును నియమించింది. ఆ తర్వాత మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ హరినారాయణను బదిలీ చేసి ఆ స్థానంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి సృజనను జీవీఎంసీ కమిషనర్గా నియమించింది. శివశంకర్ను విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్గాను, నాగలక్ష్మిని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీగా జగన్ సర్కారు నియమించింది. ఇక తాజాగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం ఆ స్థానంలో సీనియర్ పోలీస్ అధికారి ఆర్కే మీనాను నియమించింది. దీంతో విశాఖ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మార్పు జరిగినట్లయింది. ఆడపిల్లలు మన ఆస్తి, చిన్నారి పాపలను చిదిమేయకండి, ఆడపిల్లల రక్షణకు నడుం కట్టండి అంటూ నగరంలో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వారంతా వివిధ కళాశాలల విద్యార్థులు. ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యారు. ఓ వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు. స్టాప్ హరాస్మెంట్ ఆన్ గర్ల్స్, సేవ్ గర్ల్ చైల్డ్ పేరిట ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్లో సుమారు 13,000 మంది విద్యార్థులు చేరారు. ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన అమానుష చర్యను ఈ విద్యార్థి సంఘం ముక్తకంఠంతో ఖండించింది. స్టాప్ హెరాస్మెంట్ ఆన్ గర్ల్ చైల్డ్ అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదీప్, గాయత్రి మాట్లాడుతూ ఆడపిల్లల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. నేను ప్రతి ఒక్క పేరెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు మీ అమ్మాయిని పంపించినప్పుడు అమ్మ అబ్బాయిలు ఉంటారు జాగ్రత్త అనడం కన్నా, మీ అబ్బాయిలకి నాన్న ఒక అమ్మాయి ఉంటుంది, యు హ్యావ్ టు సెక్యూర్ హర్ అని ఒక్క మాట చెప్తే ద సొసైటీ క్యాన్ చేంజ్. ఫస్ట్ పేరెంట్స్లో మార్పు రావాలండి. అమ్మాయికి అమ్మ అబ్బాయిలు ఉంటారు, ఈ టైంకి వచ్చి ఆ టైంకి వచ్చి అనడం కన్నా, నాన్న నువ్వు వెళ్ళే రోడ్లోనే ఏదో ఒక అమ్మాయి ఉండొచ్చు, ఒంటరిగా ఉండొచ్చు, నువ్వు తన్ని ఒక అన్నలాగో తమ్ముడులాగో ఒక నాన్నలాగో నువ్వు తనతో సెక్యూరిటీగా ఉంటే ఇంకొక 9 మంత్స్ చైల్డ్ బలవడు సార్. సో ప్లీజ్ పేరెంట్స్, ప్లీజ్ 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 ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ బెగ్గింగ్ యూ, సన్ ఆల్సో ఈక్వల్ టు గర్ల్ అండ్ గర్ల్ ఆల్సో ఈక్వల్ టు హెచ్ఎల్, ప్లీజ్ 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 boys, I request you and I beg you, please respect the girls because girls are also equal to boys. చట్టసభలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. చట్టసభలో ప్రాతినిధ్యం కల్పిస్తేనే దేశంలో అత్యధికంగా ఉన్న బీసీ కులాలు అభివృద్ధి చెందగలుగుతాయని బీసీల నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్లపై రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఆ పార్టీ బీసీ నేతల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనాభాలో సగభాగం ఉన్న బీసీల అభివృద్ది దిశగా కేంద్రం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పార్లమెంటరీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు కె రామన్న పాత్రుడు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భారత పార్లమెంటులో పెద్దలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో బీసీలు అభివృద్ధి కోసం బీసీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తే వారు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందుతారు అని గతంలో వారు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు వారు
గతంలో ఏవైతే ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారో ఆ బిల్లుని ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఓబీసీ జాబితాలో ఉన్నటువంటి ఈ కులాలన్నింటినీ కూడా చట్టభద్రత కల్పించి 50% రిజర్వేషన్ కల్పించేటట్టు ఆ బిల్లుని వారు పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఈ ప్రభుత్వం ఆమోదించాలని పార్టీలు ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకి ఆమోదం తెలిపినాయి దాదాపు 10 పార్టీలు. కాబట్టి చర్చల్లో కూడా వారు పాల్గొనడం జరిగింది. ఈ శుభ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి కానివ్వండి, బీసీ సంఘం ప్రెసిడెంట్లే కానివ్వండి, ఈ బిల్లుని ఇంకా పెద్ద ఎత్తున ఆమోదం తెలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగానికి పైగా ఉన్నటువంటి బీసీలందరికీ కూడా న్యాయం చేసే దిశగా మండల కమిషన్లో ఉన్నటువంటి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బీసీల అభివృద్ధి కోసం ఏవైతే రాయితీలు ఉన్నాయో వీరు ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుని బీసీ చట్టభద్రత కోసం చేసినటువంటి బిల్లుని ఆమోదం చేస్తే వీరందరికీ న్యాయం జరుగుతుంది. పేదవారికి కానివ్వండి, ఆకలితో ఉన్నటువంటి వారికి కానివ్వండి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి కానివ్వండి, ఏం చేస్తే వీరి బాధలు తీరుతాయని వారు ఒక విజన్తో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా బీసీల అభివృద్ధి కోసం పెట్టడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని పార్టీలని కూడగట్టి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు బీసీల చట్టభద్రత కల్పించే వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతారని తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యా విధానంలో మార్పులు అనివార్యమని విద్యావేత్తలు మేధావులు అభిప్రాయపడ్డారు. హైయర్ ఎడ్యుకేషన్ టుడే అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సెమినార్లో పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తేజస్వి అస్తిత్వ సంస్థ, విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ప్రస్తుత ఉన్నత విద్యా విధానంపై జాతీయ స్థాయి సదస్సు ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు విద్యావేత్తలు సదస్సులో పాల్గొని ఉన్నత విద్యా విధానం అమలులో చేపట్టాల్సిన మార్పులను వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి మాట్లాడుతూ, ఇలాంటి జాతీయ సదస్సు నిర్వహణ కారణంగా లోటుపాట్లను సరిచేసుకునే అవకాశాలు మేధావుల అభిప్రాయాల ద్వారా తెలుస్తాయన్నారు. మెయిన్ టాపిక్ ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న సిబిఎస్ఈ సిస్టమ్, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ వల్ల కానీ ఇతర హైయర్ ఎడ్యుకేషన్లో జరిగే పిల్లలకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి, జాబ్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఈ డిగ్రీ ఇలా చేసుకుని పిల్లలకు వచ్చే వాళ్ళ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, దాని మీద ఫోకస్ చేస్తూ మేము ఈ సెమినార్ జాతీయ సదస్సు మేము నిర్వహించడం జరిగింది. దీనికి మనకు గెస్ట్లుగా మనకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, వైస్ ఛాన్సలర్స్ వచ్చారు, పెద్ద పెద్ద డెలిగేట్స్ వచ్చారు. సో వాళ్ళందరి రిసోర్స్ పర్సన్స్ వాళ్ళందరి సలహాలతో సజెషన్స్తో అండ్ పార్టిసిపేషన్స్ కూడా చాలామంది రిజిస్టర్ అయ్యారు మాకు. సో ఈ కార్యక్రమంలో మెయిన్ ఉద్దేశం ఇదేనండి, హైయర్ ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటి, పిల్లలు వాళ్ళ టాలెంట్ని ఏ విధంగా ఈ హైయర్ ఎడ్యుకేషన్లో మనం బయటకు తీస్తున్నాం, వాళ్ళకి ఇచ్చే ఆపర్చునిటీస్ ఏంటి, ఇవాళ చాయిసెస్ వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ ఏంటి, వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళకు ఉండే డ్రాబ్యాక్స్ ఏంటి, వాళ్ళకి ఈ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఇవ్వాల్సిన సజెషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మేము ఈ సదస్సు ద్వారా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పిల్లలకి ఉపయోగకరంగా ఉండేట్టుగా మేము నిర్వహించడం జరుగుతుందండి. నైతిక విలువలకు కట్టుబడే భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. బీజేపీలో టీడీపీ ఎంపీల చేరిక నేపథ్యంలో టీడీపీ విమర్శలకు ఆయన ధీటుగా సమాధానించారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను అనైతికంగా టీడీపీలో చేర్చుకున్న ఆ పార్టీ ఇప్పుడు 4 ఎంపీలు బీజేపీలో చేరితే విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీపై ధ్వజమెత్తారు. విశాఖ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరితే టీడీపీ విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీపీ మునిగిపోయే నావా అని టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. 2024 నాటికి తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. అందుకే టీడీపీ నుంచి ఆ పార్టీ సభ్యులు ఒక్కొక్కరుగా ఎగిరిపోతున్నారని, చివరకు చంద్రబాబు ఒంటరిగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఏదో ఆందోళన చెందుతున్నట్టు, లేకపోతే ఏదో భారతీయ జనతా పార్టీ పార్టీని విమర్శిస్తూ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటంటే 4
రాజ్యసభ సభ్యుల్ని తీసుకున్నారు, అది అనైతికము అన్నట్టు వారు మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. 23 మంది వైఎస్ఆర్ సిపిఐ సభ్యుల్ని ప్రజల చేత ఎన్నుకోబడి ఒక పార్టీ నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల్ని, అట్లాగే 3 MPల్ని వారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా తీసుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 4 MPలు మారినంత మాత్రాన అందులో రాజ్యసభ ఎంపీలు, వారికి డైరెక్ట్గా ప్రజలతోటి నేరుగా సంబంధాలు ఉండవు. వారు మారినప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి నైతిక అర్హత కూడా ఎప్పుడూ కోల్పోయింది. రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇకపై సన్నబియ్యాన్ని నేరుగా ప్యాకెట్ల రూపంలో లబ్ధిదారుల ఇళ్లకు అందనున్నాయి. రేషన్ డిపోల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చునే అవస్థ లేకుండా నేరుగా ఇళ్లకు అందించే ప్రయత్నాన్ని కొత్త సర్కార్ మొదలుపెట్టింది. రేషన్ కార్డుదారులకు ప్యాకెట్ల రూపంలో సన్నబియ్యాన్ని నేరుగా ఇళ్లకు పంపించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. దీనివల్ల రేషన్ లబ్ధిదారులకు ఇక్కట్లు తొలగనున్నాయి. తోకాల్లో మోసాలకు అడ్డుకట్ట పడ్డంతో పాటు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చునే ఇబ్బందులు ఇకపై రేషన్ కార్డుదారులకు ఉండబోవు. ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాసిరకం బియ్యం స్థానే సన్నబియ్యాన్ని నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుండటం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి వర్మ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలా ఆనందంగా ఉన్నాము, ఎందుకంటే అలనాటి రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న కావాలని కోరుకుని ప్రజలంతా ఒకటై ఆయనకి ఎనలేని మెజార్టీ ఇచ్చి ఎప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మెజార్టీ ఇవ్వలేము అన్నంత రీతిన 175కి 150 పైసలకు గెలిపించి మంచి బహుమతిని అయితే ఇచ్చారండి. దాన్ని అన్న మాకు ఏ విధంగా చేయాలి అన్న ఆలోచనతో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ముందుగా రేషన్ కార్డు హోల్డర్స్కి బియ్యాన్ని ఇంటికే పంపిస్తామని చెప్పారు. అది చాలా ఆనందదాయకం అండి, ఎందుకంటే లైన్లో నిలబడి వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 20 కేజీలు తెస్తుంటే దాంట్లో 15 కేజీలు కూడా లేని పరిస్థితి. ఏమంటే రేషన్ షాప్ వాడు సరిగా సమాధానమే చెప్పడు. ఇవన్నీ జగనన్న దృష్టిలో పెట్టుకుని ఇంటికే రైస్ని పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఈ విషయంగా మహిళలంతా చాలా ఆనందంగా ఉన్నారు. మేము ఎప్పటికీ కూడా జగన్ గారిని గుర్తుపెట్టుకుంటామని మా వద్ద అయితే వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీన్ని ఎప్పటికీ మేము హర్షిస్తామండి. అదే రీతిన ఆయన చెప్పినట్టు మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో అవన్నీ 1x1గా చేస్తున్నారు, ప్రజలకు మరింత చేరువుగా నడుస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రేషన్ బియ్యం అంటే ఎందుకు పనికిరావు, కనీసం అడుక్కునే వాళ్ళకి వేసేదానికి కూడా సిగ్గుపడేటట్టు ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా నాసిరకం కాదు, సన్న బియ్యాన్నే మేము ఇంటికి 5, 10, 20, 15 కేజీల రూపంగా మేమే డైరెక్ట్గా మా వాలంటీర్స్తో పంపిస్తామని ఇది పెద్ద ఎత్తున ప్రాతిపదికగా జగన్ గారు మంచి పథకాలను అయితే ప్రవేశపెట్టి దాన్ని ప్రజలకు చేరువుగా వాలంటీర్స్ అని చెప్పించి వాళ్ళకి 50 ఏళ్ళకి ఒకరిని వేసి ఈ సంక్షేమ పథకాలన్నీ వాళ్ళకే నేరుగా అందే విధంగా ఏర్పాటు చేస్తున్నారండి. ఈ విషయంగా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జీవీఎంసీ ఎన్నికలకు చిక్కొచ్చి పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు అంశం అడ్డంకిగా మారింది. దీంతో ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించారన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే వార్డుల విభజన, ఓటర్ జాబితాల ప్రకటన పూర్తి చేసిన జీవీఎంసీ ఎన్నికల దిశగా అడుగులేస్తోంది. ఇంతలో మహా ఎన్నికలకు ఓ కొత్త చిక్కొచ్చి పడింది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ప్రకటిస్తామని ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇది మహా ఎన్నికలకు అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ రూపకర్త, జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 66వ వర్ధంతి బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ 66వ వర్ధంతి సందర్భంగా బీజేపీ ముఖ్య నేతలు పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ చేపట్టిన కాశ్మీర్ పాదయాత్ర, అప్పటి అరెస్టు విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయినప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన పార్టీ నేడు దేశాన్ని పాలించే స్థాయిలో ఉండడం గర్వకారణంగా ఉందని పలువురు వక్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ
తప్పనిసరిగా చేయాలి అని చెప్పి మనం అనుకోవటం జరిగింది. దాంట్లో అతి ముఖ్యమైనది ఈ జూన్ 23 ఆయన పుట్టినది జూలై 6, మనం జూన్ 23 అనేక సంవత్సరాలు బట్టి చేసుకుంటున్న ముఖ్య కారణం ఆయన ఏ సిద్ధాంతం కోసం ఏ వ్యవస్థ కోసం ఆయన బలిదానం చేశారో దాని గురించి ఒకసారి పునఃస్మరణ చేసుకోవడం కోసం, ఆయన మన పార్టీని ప్రారంభించడంలో చూపిన తగు, ఆ రోజున పరిస్థితులు, ఈరోజు కూడా ఆ పరిస్థితులు ఇంకా ఆ విధంగానే ఉండటం, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం మనం చేయాలి. ముఖ్యంగా ఏదైతే భారతదేశం స్వతంత్రం వచ్చిందో, స్వతంత్రం వచ్చిన ఈ భారతదేశాన్ని ఏ విధంగా ఆలోచన చేసి ఆ విధంగా తీసుకెళ్ళడానికి ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఫ్రీ ఇండియాలో ముగ్గురు పేరు చెప్తారు, ఒకటి జవహర్లాల్ నెహ్రూ కానీ, రెండోది శ్యామప్రసాద్ ముఖర్జీ కానీ, మూడోది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ. ఈ ముగ్గురి కారణంగానే ఏదైతే మనం ఈరోజు చూస్తున్న భారతదేశం ఈ విధంగా తయారైంది, అనేక వ్యవస్థలు తయారయ్యడానికి ఎటువంటి సందేహం లేదు. మనకి ఈరోజు ఏ వ్యవస్థలు నడిచినా వ్యవస్థలన్నిటికీ మూలాధారమైన అన్ని ముఖ్యంగా ప్రజాస్వామ్యం ప్రటవరడానికి ఆయన చేసిన తగు, అలాగే ఈ దేశం అఖండత్వాన్ని కాపాడుతూ శ్యామప్రసాద్ ముఖర్జీ చూపిన తగు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని చెప్పి, అటువంటి ఈ జూన్ 23 ఏదైతే ఉందో ఆయన ఏ పరిస్థితుల్లో బలిదానమయ్యారు, ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో ఉద్యమం కోసం దేశంలో అఖండత్వాన్ని కాపాడటం కోసం జమ్మూ కాశ్మీర్ దేశానికి మణిమొకటం, కిరీటం, దాన్ని ఏ విధంగానే కాపాడాలి, ఒకే దేశంలో రెండు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉండకూడదు అని చెప్పి ఒక నినాదం తీసుకొని, ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ నహీ చలేగా అని చెప్పి ఒక ఉద్యమాన్ని ఆయన శ్రీకారం చుట్టి దేశమంతా ఒకటి అని చెప్పి ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం అనే ఒక నినాదాన్ని ముందు తీసుకొచ్చి ఆయన. రాజా విక్రమ్దేవ్ 150వ జయంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని హవామహల్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్లోని హవామహల్లో చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు జరిగాయి. రాజా విక్రమ్దేవ్ 150వ జయంతిని పురస్కరించుకుని జైపూర్ మహారాణి మయాంక్ కుమారీదేవి కళింగ ఒడియా అకాడమీ ఈ పోటీలు నిర్వహించాయి. వివిధ పాఠశాల నుంచి చిన్నారులు పాల్గొని తమ సృజనకు అద్దం పడుతూ గీసిన చిత్రలేఖనులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మయాంక్ కుమారీదేవి మాట్లాడుతూ, రాజా విక్రమ్దేవ్ వర్మ కళలు, సంస్కృతి, విద్య, దేవాలయాల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేశారు. పెందుర్తి చిన్నముసిరివాళ్లలో కొలువైన శ్రీ పంచముఖి గాయత్రీదేవి ఆలయం అష్టమ వార్షికోత్సవం సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో పంచముఖి గాయత్రీదేవి మహోత్సవాలను ఈ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోస్టర్ రిలీజ్ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ, అష్టమ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి ఉదయం 5 గంటల నుండి సుప్రభాత సేవతో మొదలైన విశేష పూజలు, 108 కలశాలతో అభిషేక కార్యక్రమం నిర్వహిస్తామని, భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. పంచముఖ గాయత్రీమాత అమ్మవారిలో 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేపు జ్యేష్ఠ బహుళ దశమి 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేష అభిషేకాలు, పంచామృతాభిషేకాలు, అలంకరణ, అలాగే చండీ హోమం, కళ్యాణం మొదల కార్యక్రమాలు నిర్వహించను. అలాగే 30వ తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుండి భారీ అన్నసంతర్పణ కార్యక్రమం కూడా చేయటకు కమిటీ వాళ్ళు నిశ్చయించారు. కాబట్టి భక్తులు ఏమైనా కూడా ఏం చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను. గాయత్రి దేవాలయం అష్టమ వార్షికోత్సవం మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. 27/6/2019 నుంచి 36/2019 వరకు నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్ణయించింది. దీన్ని ఈరోజు కరపత్రం కూడా రిలీజ్ చేయడం జరుగుతున్నది. 27వ తారీఖు గురువారం నాడు మేము 108 కలశాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం పెట్టాము. అదేవిధంగా సాయంత్రం లలితాశాస్త్ర నామపారాయణ, 28వ తారీఖు ఉదయం అమ్మవారికి అభిషేకము మరియు విశేష అలంకరణ, సాయంత్రం శ్రీమతి కోడూరి గాయత్రి
ఎయిర్ ఇండియా ఆర్టిస్ట్ వారిచే సంగీత వివాహ కార్యక్రమం పెట్టాము. 29వ తారీఖు ఉదయం అమ్మవారికి చండీ హోమము మరియు సాయంత్రం సువచ్చల అభయమారుతి పీఠం వారి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిది మరియు హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామివారిది రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల్. విశాఖతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు కంటి వైద్య సేవలు అందిస్తున్న శంకర్ ఫౌండేషన్ విజయవంతంగా 3 లక్షల కళ్ల ఆపరేషన్లు పూర్తి చేసినట్లు హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. గత 21 సంవత్సరాలుగా అత్యుత్తమమైన వైద్య సేవలు అందిస్తున్న శంకర్ ఫౌండేషన్ 3 లక్షల కళ్ల ఆపరేషన్లు పూర్తి చేసినట్లు హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్టీల్ ప్లాంట్ అధికారి కిషోర్ చంద్రదాస్, ఆధార్ 3 ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్ అరుణ్ మోదీ, శంకర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మణిమాల పాల్గొని శంకర్ ఫౌండేషన్లో కంటి ఆపరేషన్ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా కంటి అద్దాలు అందజేశారు. శంకర్ ఫౌండేషన్ ఐ హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తున్నాను. అంటే ఇక్కడ మనం 2000 సంవత్సరం నుంచి కూడా అలాగ గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేస్తూ వస్తూ ఉంటే ఈరోజు 3 లక్షల ఫిగర్కి అందుకున్నాము. ఇంకా ఏంటంటే చాలా సంతోషకరమైన విషయం ఇది. 3 లక్షలు అనేది సామాన్యంగా ఒక పెద్ద ఆర్గనైజేషన్ తప్పించి చాలామంది సపోర్ట్ చేస్తూ పైనుంచి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అని స్టీల్ ప్లాంట్ గెయిల్ ఇంకా మరెన్నెన్నో ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఏజెన్సీస్ అన్ని సపోర్ట్ చేయడం వల్ల ఇంతవరకు చేరాము. మా డాక్టర్స్ టీమ్ కూడా ఆల్మోస్ట్ 20-25 మెంబర్స్ ఉన్నాము. మేమందరము ఒక పక్క సర్జరీస్కి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ గురించి, ఇంకా ఒక పక్క వేరే స్టేట్స్ నుంచి ఇంకా వేరే దేశాల నుంచి వచ్చిన సర్జన్స్కి ట్రైనింగ్ కూడా ప్రోగ్రామ్స్ అందజేస్తున్నాము. సో ఇట్ హాస్ బీన్ ఏ జాయ్ అండ్ వెరీ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు బి వర్కింగ్ ఇన్ దిస్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది మేనేజింగ్ ట్రస్టీస్ అండ్ ఆల్ ది సపోర్టర్స్ ఫర్ హ్యావింగ్ గివెన్ మీ. మనందరికీ తెలిసినదే శంకర్ ఫౌండేషన్ ఎలాగా పల్లె పల్లెకి వెళ్ళి ఎలాగైతే మనం ఈ 3 జిల్లాల్లో నార్త్ కోస్టల్ ఆంధ్రాలో బ్లైండ్నెస్ని ఎలా ప్రివెంట్ చేయాలని తాపత్రయపడుతున్నాము. ఈ రోజుకి మేము 3 లక్షల సర్జరీలు పూర్తి చేశాము. అందుకనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు, గెయిల్ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. కాబట్టి వాళ్ళ 2 డైరెక్టర్స్ వచ్చి 3 లక్షల పేషెంట్కి, 3 లక్షల 1 పేషెంట్కి బ్యాండేజెస్ ఓపెన్ చేసి వాళ్ళకి మంచి విజన్ వచ్చింది అని చూపించారు. ఇలాగే ఇంకా మేము 10 లక్షల వరకు రీచ్ అవ్వాలి తొందరలోనే అని ఆశిస్తున్నాము. సిటీలో కూడా ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాము, అది కూడా ఈ మంత్ ఎండ్కి స్టార్ట్ అవుతుంది. ఇకపోతే ఒరిస్సా కూడా వెళ్ళి చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. కొత్త గాజువాక ప్రాంతంలో ఉన్న మసీదులో దొంగతనానికి కొంతమంది దొంగలు ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు అప్రమత్తం కావడంతో దొంగలు అక్కడి నుండి పారిపోయారు. గాజువాక ప్రాంతంలో ఉన్న మసీదులో సాయంత్రం ప్రార్థనలు ముగిసిన అనంతరం మతపెద్ద షాకిర్ హుస్సేన్ మసీదులో నిద్రిస్తున్నారు. అయితే అర్ధరాత్రి తర్వాత దొంగలు మసీదులోకి ప్రవేశించి షాకిర్ హుస్సేన్పై దాడి చేశారు. దీంతో షాకిర్ హుస్సేన్ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై మసీదు వద్దకు చేరుకున్నారు. దీన్ని గమనించిన దుండగులు అక్కడి నుండి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడ గౌషా మసీద్ అని ఉన్నది గాజువాక ఏరియా బీసీ రోడ్లో. ఆ మసీదులో ఎవరో 2 గుర్తు తెలియని వ్యక్తులు దూరి ఆ మసీదులో ఉన్న మౌజాన్ని కొట్టి ఆయన కట్టి ఆయన వద్ద నుండి 100 రూపాయలున్నో 200 రూపాయలు 100 రూపాయలున్నో ఒక సెల్ ఫోన్ పట్టుకెళ్ళిపోయిన రిపోర్టర్ కూడా ఇమీడియట్గా మేము స్పాట్కి వెళ్ళి ఆఫీసర్ని స్పాట్లో విజిట్ చేసి ఒక టీమ్స్గా డివైడ్ అయ్యి ఏం జరిగిందని వెరిఫై చేసాం. ఆయన కూడా అదేవిధంగా చెప్పారు. తర్వాత ఆ బట్టలు కూడా పట్టుకెళ్ళిపోతూ ఆ బట్టలు కూడా ఒక గోన సంచులు అని బట్టలు ఉంటే బట్టలు కూడా పట్టుకెళ్ళిపోతూ కిందన సెల్లార్లో ఆ బట్టలు కూడా పడేశాడు. దాని మీద క్లూస్ ట్యూమ్స్ తెచ్చాము, విజిట్ చేసాము, వెరిఫై చేస్తాను. టెకామల ద్వారా ఎవరు అకంతకులు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు పట్టుకుంటారు. సార్, అయితే దాడికి ఏమైనా పాల్పడ్డారంటారు లేదంటే ఏదైనా దొంగతనానికి వచ్చి ఉంటారంట? దొంగతనానికి, దొంగతనానికి వచ్చారు. ఎందుకంటే అడిగాడు కదా డబ్బులు ఎక్కడున్నా తీ అని చెప్పాడు, డబ్బులు లేవని చెప్పి. ఫ్యాషన్ పీపుల్ పేరుతో నగర ప్రజలకు మరో బ్యూటీ పార్లర్ అందుబాటులోకి వచ్చింది. సీతమ్మపేట రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఫ్యాషన్ బ్యూటీ పార్లర్ అందరినీ ఆకర్షిస్తోంది.
మెట్రోపాలిటన్ నగరంగా పేరుగాంచిన విశాఖకు ప్రత్యేక స్థానం ఉంది. శుభకార్యాలకు, ఫంక్షన్లకు వెళ్లే మహిళలు ఆకర్షణీయంగా తయారయ్యేందుకు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో అందరికీ అందుబాటు ధరలో అత్యంత అనుభవజ్ఞులైన బ్యూటీషియన్లతో నిర్వహిస్తున్న ఫ్యాషన్ పీపుల్ బ్యూటీ పార్లర్ త్వరలోనే అందరి మన్ననలు పొందుతుందని నిర్వాహకురాలు దేవి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నం అంటే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ విశాఖ డిస్టిక్లోనే వైజాగ్ అంటే చాలా వ్యాపారవేత్తలకు కానీ అన్ని విధాల చాలా అనుకూలంగా, అన్ని విధాల ప్రజలందరూ బ్రతకడానికి అనుకూలంగా అన్ని అవకాశాలు కూడిన ప్రాంతం ఇది. సో అందులోనే మేము కూడా బ్యూటీ పార్లర్ పెడుతున్నాం. అది కూడా అందుబాటు ధరలో పెడుతున్నాం. ద్వారకా నగర్, సీతంపేట, రిలయన్స్ పెట్రోల్ బంక్ పక్కనే. అందం అంటే మహిళ అంటే అందం. దానికి అనుగుణంగానే మేము అన్ని విధాల అందరికీ అందుబాటు ధరల్లో అంటే వెల్లా, మ్యాట్రిక్స్, లోరియల్ అన్ని ప్రోడక్ట్లు కూడా చాలా వాల్యుబుల్వి, రీజనబుల్ రేట్లో అందరికీ, ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో అందేలాగా మేము దాన్ని అందిస్తున్నాం. కాబట్టి మేము పెట్టే దీనికి, పెట్టే బ్యూటీ పార్లర్కి ప్రజలందరూ మాకు సహకరించాలని, మాకు ఇంకా అభివృద్ధి చెందేలాగా మాకు అందరూ సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గాజువాక ప్రాంతంలో ఉన్న మసీదులో సాయంత్రం ప్రార్థనలు ముగిసిన అనంతరం మతపెద్ద షాకిర్ హుస్సేన్ మసీదులో నిద్రిస్తున్నారు. అయితే అర్ధరాత్రి తర్వాత దొంగలు మసీదులోకి ప్రవేశించి షాకిర్ హుస్సేన్పై దాడి చేశారు. దీంతో షాకిర్ హుస్సేన్ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై మసీదు వద్దకు చేరుకున్నారు. దీన్ని గమనించిన దుండగులు అక్కడి నుండి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విశాఖపట్నం అంటే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ విశాఖ డిస్టిక్లోనే వైజాగ్ అంటే చాలా వ్యాపారవేత్తలకు కానీ అన్ని విధాల చాలా అనుకూలంగా, అన్ని విధాల ప్రజలందరూ బ్రతకడానికి అనుకూలంగా అన్ని అవకాశాలు కూడిన ప్రాంతం ఇది. సో అందులోనే మేము కూడా బ్యూటీ పార్లర్ పెడుతున్నాం. అది కూడా అందుబాటు ధరల్లో పెడుతున్నాం. ద్వారకా నగర్, సీతంపేట, రిలయన్స్ పెట్రోల్ బంక్ పక్కనే. అందం అంటే మహిళ అంటే అందం. దానికి అనుగుణంగానే మేము అన్ని విధాల అందరికీ అందుబాటు ధరల్లో అంటే వెల్లా, మ్యాట్రిక్స్, లోరియల్ అన్ని ప్రోడక్ట్లు కూడా చాలా వాల్యుబుల్వి, రీజనబుల్ రేట్లో అందరికీ, ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో అందేలాగా మేము దాన్ని అందిస్తున్నాం. కాబట్టి మేము పెట్టే దీనికి, పెట్టే బ్యూటీ పార్లర్కి ప్రజలందరూ మాకు సహకరించాలని, మాకు ఇంకా అభివృద్ధి చెందేలాగా మాకు అందరూ సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జిల్లా పాలనలో తనదైన ముద్ర వేసుకున్న జి సృజన జీవీఎంసీ పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. గతంలో ఇదే రీతిన జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన ప్రవీణ్ కుమార్ దాదాపు 2.5 ఏళ్ల పాటు జీవీఎంసీ పాలనా బాధ్యతలు నిర్వహించారు. ఇక్కడ కమిషనర్గా పనిచేస్తున్న హరినారాయణ బదిలీ కావడంతో సృజన కమిషనర్గా నియమితులయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జి సృజన సోమవారం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. కమిషనర్ హరినారాయణకు ఏపీఐఏసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బదిలీ అయింది. 2016 నవంబర్లో జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సృజన రెవెన్యూలో జరుగుతున్న రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి తన సమర్థతను చాటుకున్నారు. ఆమె చొరవ కారణంగా వెలుగుచూసిన భూ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు టీడీపీ యేతర రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళన బాటపట్టడంతో చివరకు గత ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ బృందంలో సభ్యురాలుగా జాయింట్ కలెక్టర్ సృజన నిజ నిజాలను నిగ్గు తేల్చేందుకు తనదైన కృషి చేశారు. ఇప్పుడు మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సృజన నగరాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ గత దశాబ్ద కాలంగా బాలల్లో విజ్ఞానం, వినోదం, వికాసం పెంపొందించే దిశగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఈ మ్యాగజైన్ ను తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది. ఈ మ్యాగజైన్ వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ చిన్నారుల్లో సృజనను వెలికితీసి వారిని మేధావులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన మ్యాగజైన్. దీనికి బాలలే రచయితలు. కథలు, కవితలు, చిత్రలేఖనం, జంతు ప్రపంచం, పర్యావరణం, శాస్త్ర పరిశోధనలు, ఆటలు, పాటలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, దేశభక్తి, శ్రమ, సమిష్టితత్వం, బాలల ఉత్సవాలు వంటి అంశాలకు ఈ మ్యాగజైన్లో ప్రధానంగా చోటు కల్పిస్తున్నారు. మ్యాగజైన్ తొలిపత్రిక ఆగస్టులో వెలువనుంది. ఈ నేపథ్యంలో మ్యాగజైన్ విశేషాలను హెచ్బీ కాలనీ ఎల్ఐసి క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మ్యాగజైన్ కన్వీనర్ ఎంబీ సత్యకుమారి, కమిటీ సభ్యులు వైష్ణవిలు వివరించారు. వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వైజాగ్ లో ఉన్నటువంటి 8 జోన్లలో దగ్గర 100 ప్రాంతాల్లో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తుంది. అయితే ఇప్పటి వరకు పిల్లలతో క్లబ్స్ పెట్టి క్లబ్స్ ద్వారా వాళ్ళని ఆడించడం, తర్వాత వాళ్ళకి స్కూల్ నుంచి కాకుండా ఇంకా ఏదైతే ఇతరత్ర అంశాలు ఉంటాయో వాటిని క్లబ్స్ ద్వారా చెప్పడం, వాళ్ళకి క్యాంప్లు కండక్ట్ చేయడం, వాటి నుంచి వాళ్ళకి విజ్ఞానం గురించి, వినోదం, వికాసం, విజ్ఞానం అన్న అంశాల మీద వాళ్ళకి వివిధ రకాలుగా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వాళ్లతో రాయించాలి అన్న ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెట్టాము. అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో రాసే నైపుణ్యాన్ని పెంచాలని, అంటే దీనిలో భాగంగా పిల్లలకి విద్య, తర్వాత శాస్త్ర విజ్ఞాన అంశాలు, అదేవిధంగా వాళ్ళ ఆలోచన శక్తి పెరగాలనేసి చిత్రలేఖనం, డ్రాయింగ్, ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. వీటినన్నింటినీ వాళ్ళతో రాయాలి, చిత్రాలు వేయించాలి అని, దీనికి రూపం తేవాలి అన్న ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ అన్నది మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. దీన్ని అతి త్వరలోనే ఆగస్టులో స్టార్ట్ చేయాలని, దీనికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రోత్సహించి పిల్లల్ని ముందుకి వాళ్ళకి అవసరమైన సహకారాన్ని అందించి వాళ్ళతో రాయించి దీన్ని విజయవంతం చేస్తారని మేము ఆశిస్తున్నాము. బుల్చెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొన్న కలెక్టర్, నేడు జీవీఎంసీ కమిషనర్, చకచకా జరిగిపోతున్న అధికారుల బదిలీలు. ఆడపిల్లను రక్షించుకుందాం, వరంగల్ ఘటన నిరసిస్తూ విశాఖలో విద్యార్థుల ప్రదర్శన. ఓబీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలి, వైసీపీ విశాఖ జిల్లా బీసీ నేత రామన్న పాత్రుడు విజ్ఞప్తి. ఉన్నత విద్యలో మార్పులు అనివార్యం, మేధావుల స్పష్టీకరణ. బీజేపీని విమర్శించే హక్కు టీడీపీకి లేదు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపాటు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.